బీసీలను ఇంతకాలం పాటు అన్ని రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకుగానే చూశాయని కడప అన్నమయ్య జిల్లాల వైఎస్ఆర్సీపీ రీజనల్ ఇన్ఛార్జ్ సురేష్ బాబు అన్నారు. ఇంతకాలానికి బీసీలను బ్యాక్ బోన్గా సీఎం వైఎస్ జగన్ ఒక్కరే ప్రాధాన్యతనిస్తున్నారని తెలిపారు. బీసీల పార్టీలను చెప్పుకునే పార్టీలు బలహీన వర్గాలను మోసం చేస్తూనే ఉన్నాయన్నారు. ఈ ఎన్నికల్లో బీసీలు వైఎస్ఆర్సీపీకి బ్రహ్మరథం పట్టడం ఖాయమంటోన్న సురేష్ బాబుతో మా కడప ప్రతినిధి నాగరాజు ఫేస్ టు ఫేస్. ఈ ఎన్నికల్లో కూడా పెద్ద ఎత్తున కూడా బీసీలకు కూడా ప్రాధాన్యతనిస్తూ కూడా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా సీట్లను ప్రకటించారు. అయితే ఈ సీట్ల ప్రకటనకు సంబంధించి కూడా మనతో మాట్లాడేందుకు బీసీ నేత రాయలసీమ కడప అన్నమయ్య జిల్లాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ సురేష్ బాబు గారు ఉన్నారు. ఆయనతో మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. అలా చెప్పండి, ఈ సీట్లకు సంబంధించి కూడా బీసీలకు ఎంతవరకు ప్రాధాన్యత ఇచ్చారు? 75 సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన తర్వాత బీసీల ఓట్లు, ఎస్సీ ఓట్లు, ఎస్టీ ఓట్లు, మైనార్టీ ఓట్లు కేవలం ఓటుగా చూశారు తప్ప వాళ్ళకి రాజకీయంగా, ఆర్థికంగా, సామాజిక న్యాయంగా అప్ప అభివృద్ధి జరగాలి, వాళ్ళు కూడా అన్ని రంగాల్లో రావాలి, రాజకీయ రంగంలో కూడా వాళ్ళు కూడా ఉన్నతమని రావాలనే ఆలోచన చేసిన ఏకైక వ్యక్తి భారతదేశంలో ఉన్నటువంటిది మన జగన్ మోడీని గర్వంగా చెప్పుకోవచ్చు. నిజంగా గత ఎన్నికల్లో ఎన్నో చూసాం, మా పేటెంట్ హక్కులు బీసీలు, మా పేటెంట్ హక్కులు బీసీలకు అంత ఎంతో రాజకీయంగా మేమే అభివృద్ధి చేశాం, వాళ్ళు ఎవరికి వేరు, మా పేటెంట్కి టీడీపీ పార్టీ అంటే పేటెంట్ అని మాట్లాడే వ్యక్తులకి జగన్మోహన్ గారు 2019లో దిశ మార్చే విధంగా 101 అసెంబ్లీ స్థానాలు, 22 పార్లమెంట్ స్థానాలు ఇచ్చిన తర్వాత ఈ 5 సంవత్సరాలు నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనార్టీలని పలుకుతూ అన్ని రంగాల్లో ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ గారు. నిజంగా జరగబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా ప్రజలు గమనించాలి, ఆంధ్ర రాష్ట్రంలో కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా ఎవరు కానీ బీసీ ఎస్సీ ఎస్టీలకి ప్రాధాన్యతిన ముఖ్యమంత్రి ఎవరు ఉంటే అది మనం ముఖ్యమంత్రిని గర్వంగా చెప్పుకునే విధంగా రేపు ఎన్నికల్లో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ సోదరులందరూ కూడా జగన్మోహన్ అత్యధిక ఓట్లు వేసి అత్యధిక స్థానాలు 175 తీర్పు ఇచ్చే విధంగా బీసీలు, ఎస్టీలు, మైనార్టీ సోదరులు కూడా కృతనిశ్చయంతో ఉండాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాను. బీసీల పార్టీలు అని చెప్పుకునే పార్టీలకు ఇక్కడ బీసీలకు ఇప్పుడు ఇచ్చిన ప్రాధాన్యత గట్టి సమాధానం అనుకోవచ్చు? గట్టి సమాధానం, అన్ని పార్టీలు ఊరికి మాటలు చెప్తున్నారు తప్ప బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గర్వంగా చెప్పుకోవాలి. ఇంతవరకు పరిణితిలో కానీ డీపీటీ ద్వారా కానీ నాన్ డీపీటీ ద్వారా కానీ 280,000 కోట్ల రూపాయలు కేటాయించిన వ్యక్తి భారతదేశంలో ఉన్నంటే జగన్మోహన్ గారు. నిజంగా మా పార్టీ బీసీల పక్షపాత పార్టీ కాబట్టి రేపు ఎన్నికల్లో కూడా అన్నీ కూడా మేము విజయతుంది మేము మోగిస్తారని చెప్పేసి కూడా తెలియజేసుకుంటున్నాం. ఇది మొత్తంగా చూస్తే బీసీల పార్టీలు అని చెప్పుకునే పార్టీలు కూడా బీసీలకు నామమాత్రంగా సీట్లు ఇస్తూ మా బీసీలను ఓట్ల కోసమే వాడుకుంటున్న పార్టీలను ఇదివరకు చూసాం. కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే సామాజిక సాధికారతలో భాగంగా కూడా బీసీలను కూడా బ్యాక్బోన్గా కూడా గుర్తిస్తూ కూడా అత్యధిక సీట్లు కూడా ఇచ్చిన గుర్తింపు అయితే సాధించారు సీఎం వైఎస్ జగన్ రెడ్డి. మొత్తానికైతే ఉమ్మడి కడప జిల్లాలో కూడా ఈసారి గడిచిన ఎన్నికల కంటే కూడా ఈసారి భారీ మెజార్టీతో కూడా అభ్యర్థులు అయితే గెలవడం ఖాయమని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ రాముతో నాగరాజు, సాక్షి న్యూస్, ఇడుపులపై నుంచి.